ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు రావడంతో రాజకీయ వేడి హై వోల్టేజ్కి చేరుకుంది. ప్రచారం ఒక రోజులో ముగియనుండడంతో ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రచారంలో దూసుకు వెళుతున్నాయి. దాంతో అధికార ప్రతిపక్ష నేతలు మాటల యుద్ధాలు కూడా పెరుగుతున్నాయి. టీఆర్ఎస్ గెలిస్తే రైతుల రుణాలు వడ్డీతో సహా మాఫీ చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మరోవైపు బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పెట్రోల్ డీజిల్ ధరలను అడ్డగోలుగా పెంచారని మండిపడ్డారు. పార్టీలకు సంబంధించిన కీలక నేతలంతా హుజూరాబాద్లోనే మకాం వేసి ప్రధాన పార్టీలు ప్రచారాన్ని కూడా హోరెత్తిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గెల్లు శ్రీనివాస్ తరపున కూడా మంత్రి హరీష్ రావు గత కొన్ని రోజులుగా హుజూరాబాద్లోనే ఉంటూ టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గురించి ప్రజల్లోకి తీసుకెళ్తూ వాళ్ల ఓటు బ్యాంకును వారి వైపు తిప్పుకునేలాగా ముందుకు సాగిపోతున్నారు. దళిత బంధు పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించామన్నారు. మరొకవైపు ఈటల రాజేందర్ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి పదవి కూడా చేపట్టారు. గతంలో అతను చేసిన అభివృద్ధి పనులే ధ్యేయంగా వాటిని చెప్పుకుంటూ ముందుకు వెళుతున్న పరిస్థితి. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉన్న ఓటు బ్యాంకును వీళ్లు సాధిస్తారా అనే ఆలోచనలో కాంగ్రెస్ నేతల్లో వస్తుంది. అయితే రేవంత్ ప్రచారంతో పార్టీలో కొత్త జోష్ వచ్చింది. ప్రచారానికి రేపు ఒక్కరోజే మిగిలి ఉండడంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశారు. టీఆర్ఎస్ పార్టీ తరపున హరీష్ రావు, బీజేపీ తరపున బండి సంజయ్, కిషన్ రెడ్డి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కేంద్రం నుండి నిధులు వస్తున్నాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో దానికి ధీటుగా హరీష్ రావు సమాధానం చెబుతున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించుకోవడమే లక్ష్యంగా హరీష్ రావు పావులు కదుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక బీజేపీ తెరాసాలు బండారాన్ని బయట పెడుతూ రేవంత్ దూసుకుపోతున్నారు.